సందేశం ఈరోజు నేను చెప్పబోతున్న సందేశం మీరు కేవలం కరోనా దృష్టితో మాత్రమే చూడకండి. శ్రమలు అనేక విధాలుగా వస్తాయి, అందులో రోగాలు ఒక విధమైన శ్రమ మాత్రమే. ఆర్థిక సమస్యలు వస్తాయి, రోగాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కుటుంబంలో తగాదాలు రావచ్చు, ఎటువంటి విధమైన శ్రమ. బీ ఆన్ మ్యూట్ unless if I ask some question and you want to answer, please be on mute so that there won't be any noise. So ee roju nenu cheppaboye sandesham shramala gurinchi. Kevalam sharirikamaina rogalu gurinchi maatrame kaadu anni vidhalaina shramala gurinchi anedi nenu idivarku ipude cheppadam jarigindi. Kabatti manam ekku samayam gadapakunda neruga mana vakyamloniki manam veldam. సాతాన్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతి విశ్వాసి యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి జీవితంలో సాతాను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశం గురించి నేను మళ్ళీ వస్తాను. దానికంటే ముందు సాతాన్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. వింటున్న మీలో ప్రతి ఒక్కరికి యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. స్క్రీన్ పైన మీకు షేర్ చేసిన వాక్యం ప్రకారంగా తెసలోనికలు రాసిన మొదటి పత్రిక 3:5 ఏమంటుందంటే, ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు, మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపితిని. ఇది అపోస్తలుడైన పౌలు తెసలోనికలకు రాస్తున్నాడు. వారు మహాశ్రమల గుండా వెళ్తున్నారు. తెసలోనిక సంఘస్థులు మహాశ్రమల గుండా వెళ్తున్నప్పుడు పౌలుకి ఒక బాధ కలిగింది. ఏమని ఆ బాధ? ఈ శ్రమల్ని బట్టి వారు వారి విశ్వాసం నుంచి తప్పిపోతారేమో. ఎందుకు? ఎందుకంటే పౌలుకి తెలుసు ఒక విషయం. ఏంటా విషయం? శోధకుడు శోధిస్తాడు. ఏ విధంగా? యేసు ప్రభు పైన వారికి ఉన్న విశ్వాసాన్ని తొలగించే విధంగా సాతాను ప్రతి విశ్వాసి జీవితంలో ప్రయత్నం చేస్తున్నాడు. శ్రమల ద్వారా, శ్రమలు వచ్చినప్పుడు దేవుని పై నుండి మన విశ్వాసాన్ని మనం తొలగించాలనే విధంగా సాతాను ప్రతి విశ్వాసి పైన ఒక పోరాటం చేస్తున్నాడు. అది ఆ కాలంలో తెసలోనిక సంఘస్థులకు మాత్రమే వర్తించదు, కానీ ఈ రోజు నీ జీవితంలో ఈ మాట వింటున్న నీకు ఇది వర్తిస్తుంది. గుర్తించుకో ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం పైన సాతాను ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమని? ఎప్పుడెప్పుడు యేసు ప్రభు పైన నీకున్న విశ్వాసాన్ని, నీకు వచ్చిన శ్రమల ద్వారా దానిని నాశనం చేద్దామని సాతాను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇది మొట్టమొదట నీవు గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకొక వచనం చూసుకుందాం. స్వయంగా యేసు ప్రభు అంటాడు యోహాన్ సువార్త 8:44 సాతాను గురించి అంటాడు. ఏమని? ఆది నుండి వాడు నరహంతకుడు, అంటే నాశనం చేసేవాడు. ఎవరు? సాతాను. సాతాను మనలో ప్రతి ఒక్కరి గురించి ఏం కోరుకుంటున్నాడు? మనం నాశనం అయిపోవాలి, మన విశ్వాసం నాశనం అయిపోవాలి, శ్రమలలో యేసు ప్రభుని మనం వదిలిపెట్టేయాలి, మనపైన మనకే విరక్తి రావాలి, దేవుని పైన విరక్తి రావాలి, మానసికంగా సమస్త విధాలుగా మనం నాశనం అయిపోవాలి అనే ఒక ఉద్దేశాన్ని సాతాను కలిగి ఉన్నాడనే విషయాన్ని యేసు ప్రభు ఆనాడే మనకి ఒక హెచ్చరిక మనకి చేశాడు. తర్వాత పోతే మరి ఇలాంటి ఉద్దేశం సాతానుకు ఉంది అని మనం గ్రహించినప్పుడు ఏ విధంగా మనం సాతాను పైన విజయము పొందగలము? వింటున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాలండి. సాతాను మన విశ్వాసాన్ని నాశనం చేద్దామని చూస్తున్నాడు. యేసు ప్రభువుని మనం వదిలిపెట్టే విధంగా మనం అయిపోవాలి మన శ్రమల్ని బట్టి అని సాతాను ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి ఇలాంటి భయంకరమైన ఒక శత్రువుతో మనం పోరాడుతున్నప్పుడు ఆ శత్రువుతో పైన ఏ విధంగా విజయం సాధించగలము అనే పరిష్కారం కూడా మనకి వాక్యంలో ఉంది.
అపొస్తలుడైన యోహాను మొదటి యోహాను 2:14 రాస్తూ ఈ విధంగా అంటాడు, యవనస్సులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. మనల్ని నాశనం చేయాలని చూసే సాతానుపై, మన విశ్వాసం నాశనం చేయాలని చూసే సాతానుపై, యేసు ప్రభుని మనం వదిలిపెట్టాలని చేయాలని చూస్తున్న సాతానుపై మనం ఏ విధంగా జయించగలము? కేవలం దేవుని వాక్యం ద్వారా. నీకు దేవుని వాక్యం తెలిస్తే, నీకు దేవుని వాక్యంపై స్పష్టత ఉంటే, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, ఆ వాక్యం నిన్ను సాతాన్ యొక్క శోధనకి పడిపోకుండా నిన్ను కాపాడుతుంది. దేవుని వాక్యం ద్వారా మాత్రమే ఆ విశ్వాసంలో నీవు నిలబడగలుగుతావు. నిన్ను విశ్వాసం నుంచి తప్పించాలని చూస్తున్న సాతానుపై నీవు జయం పొందుకోగలుగుతావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, వాక్య పఠనాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని సేవకులు బోధకులు వాక్యం బోధించేటప్పుడు ఆ బోధనని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. వాక్యంలో బ్రతుకుదాం, వాక్యంలో కట్టబడదాం. సాతానుపై ఆ విధంగా మనం జయం సాధించాలి. కాబట్టి వాక్యంలో ఇంత శక్తి ఉంది కాబట్టి, శమల ద్వారా ఒకవైపు సాతాను మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు కాబట్టి, ఈ వాక్యం మనకి ఏం బోధిస్తుంది? శ్రమల గురించి ప్రత్యేకించి శ్రమల గురించి వాక్యం మనకి ఏం బోధిస్తుంది అనే విషయాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా విశ్వాసులు శ్రమ పొందడం అనేది దేవుని చిత్త ప్రకారం, అది విశ్వాసుల జీవితంలో ప్రతి ఒక్కరికి అది అవసరమై ఉన్నది. మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తున్న సత్యం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ శ్రమల గుండా ప్రయాణించడం వారికి అది అవసరము. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా వాక్యం చెప్తున్న మాట. కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం. మార్కు సువార్తలో యేసు ప్రభు అంటాడు 8:34-35, అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. స్పష్టంగా, చాలా స్పష్టంగా యేసు ప్రభువు మనందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, ఆయనని గనుక నీవు వెంబడించాలని కోరుకుంటే, నీవు నీ కుటుంబము ఆయనని వెంబడించాలని కోరుకుంటే, నీవు ఆయన సిలువని ఎత్తుకోవలసిందే. నీవు నీ జీవితానికి ఉన్న దేవుడిచ్చిన సిలువని నీవు ఎత్తుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే దయచేసి నన్ను వెంబడించకు. ఇది యేసు ప్రభు చాలా నిర్మోహమాటంగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. శ్రమలు అనుభవించడానికి నీవు సిద్ధపడకపోతే దయచేసి యేసు ప్రభుని వెంబడించకు. ఇది నేను చెప్తున్న మాట కాదు, యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాట. మరొక వచనం మనం చూసుకుందాం. లూకాసు వార్త 14:26 అదే యేసు ప్రభు మరలా అంటున్నాడు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నీవు ఆయన శిష్యుడిగా ఉండాలంటే, నీవు ఆయన శిష్యురాలిగా ఉండాలంటే వీరందరినీ నీవు ద్వేషించాలి. అంటే దాని అర్థం ఏంటి? ఇది కొత్తగా ఏముంది క్రాంతి గారు, ఆల్రెడీ నేను అందరినీ ద్వేషిస్తున్నాను, కొత్తగా ద్వేషించేది ఏం లేదు, అసలు వీళ్ళ పేరు ఎత్తితేనే నాకు అసహ్యంగా ఉంది అంటారా? ఆ ద్వేషించడం గురించి మాట్లాడట్లేదండి యేసు ప్రభు. ఆ ద్వేషించడం గురించి మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అంటే, ఒకవేళ నీ జీవితంలో నీ తల్లిదండ్రులకి శ్రమ వస్తే, నీ భార్యకి శ్రమ వస్తే,
నీ భర్తకి శ్రమ వస్తే, నీ పిల్లలకి శ్రమ వస్తే, నీ అన్నదమ్ములకు శ్రమ వస్తే, నీ అక్క చెల్లెళ్ళకు శ్రమ వస్తే, వారికి వచ్చిన శ్రమను బట్టి నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టే రకమైతే యేసు ప్రభువుని విడిచిపెట్టేంత ప్రేమ నీకు నీ వారిపైన ఉంటే దయచేసి యేసు ప్రభువుని వెంబడించొద్దు. అయ్యో నా బిడ్డలకి ఇలా అయిపోయింది ఏం యేసు ప్రభు, అయ్యో నా భార్యకి నా భర్తకి ఈ విధంగా అయిపోయింది ఎందుకు యేసు ప్రభు నేను వెంబడించాలి అంటే నీకు ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంది ఇక్కడ? నీ యేసు ప్రభు కంటే నీ వారిపై నీకు ఎక్కువ ప్రేమ ఉంది. లేదు నా వారికి ఏమైపోయినా పర్వాలేదు నేను మాత్రం యేసు ప్రభుని విడిచిపెట్టను అని నిర్ణయించుకుంటేనే నీవు యేసు ప్రభుని వెంబడించు. స్పష్టంగా యేసు ప్రభువు శ్రమల విషయంలో నిర్మోహమాటంగా చెప్తున్నాడు, శ్రమల బట్టి నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టే రకమైతే దయచేసి నా యొద్దకు నువ్వు రావద్దు అంటున్నాడు యేసు ప్రభు. ఇంకొక వాక్యం చూసుకుందాం, యోహాన్ సువార్త 15:20 యేసు ప్రభు అన్నాడు, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఆ రెండవ భాగం పైన దృష్టి ఉంచండి, ప్రజలు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు. నేను హింస పడ్డాను, నన్ను హింసించారు కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తారు. నేను హింస పొందాను కాబట్టి మీరు కూడా హింస పొందుతారు. నేను శ్రమలు పడ్డాను కాబట్టి మీరు కూడా శ్రమలు పడతారు. ఇది తిరుగులేని సత్యం అండి, ఇది ఆత్మీయ సూత్రం. శ్రమలు వస్తాయా వస్తాయా కాదు, కంపల్సరీ వస్తాయి. తప్పించుకోలేకుండా శ్రమలు వస్తాయి, ఇది వాక్యం చెప్తున్న సత్యం. అలాగే పేతురు ఏమంటున్నాడో చూడండి, పేతురు రాసిన 1:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీరు ఖచ్చితంగా ఆ బాధపడే మార్గంలో నడవవలసినదే, నడుచుకునే అవకాశం ఉంది అనట్లేదు, పాసిబిలిటీ ఉంది అనట్లేదు, మేబీ అనట్లేదు, ఖచ్చితంగా మీరు బాధల మార్గము గుండా ప్రయాణించవలసిందే. ఎందుకు? క్రీస్తు కూడా మీకు ముందు బాధపడ్డాడు, మీరు కూడా ఆయన అడుగు జాడలలో నడుచుకోవాలి. యు మస్ట్ గో త్రూ సఫరింగ్. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ ఫర్ బిలీవర్స్, దిస్ ఈజ్ మ్యాండేటరీ. సఫరింగ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ఇది ఆవశ్యకత, ఇది చాయిస్ కాదు. తర్వాత వచనం చూద్దాం, 4:12-13 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. డు నాట్ బీ సర్ప్రైజ్డ్ బికాస్ ఆఫ్ యువర్ ట్రబుల్స్. మీకు వస్తున్న శ్రమలు బట్టి దయచేసి ఆశ్చర్యపడకండి. అరే ఏంటిది వింతగా ఉంది, మరీ ఇలాంటి శ్రమ, మరీ ఇలాంటి అగ్ని వంటి ఇలాంటి శ్రమ ఇంత వింతగా ఉంది అని దయచేసి అనుకోకండి. ఎందుకు? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మనం శ్రమ పడుతున్నామంటే క్రీస్తు శ్రమలలో మనము పార్టిసిపేట్ అవుతున్నట్లు, క్రీస్తు యొక్క శ్రమలలో పార్టిసిపేట్ అవ్వాలి, యేసు ప్రభు యొక్క శ్రమలలో నీవు పాలు పొందాలి, భాగస్వామ్యం తీసుకోవాలి. ఇది కంపల్సరీ. ఆర్ యు గెట్టింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఆర్ యు ఏబుల్ టు డైజెస్ట్ వాట్ ఐఎమ్ సెయింగ్? వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈస్ ద ప్లెయిన్ ట్రూత్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ప్లీజ్
టేక్ అప్ దట్ యువర్ మైండ్ సెట్ షుడ్ చేంజ్ ఫస్ట్ మీ ఆలోచన విధానంలో మార్పు వస్తే మీ జీవిత విధానంలో మీరు జీవించే విధానం మారుతుంది మీ ఆలోచన విధానంలో ఏ మార్పు రావాలి నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి యేసు ప్రభు యొక్క శ్రమలలో నేను పాలి భాగస్థుడని అవ్వాలి అనే ఒక మైండ్ సెట్ ని దయచేసి అలవర్చుకోండి తర్వాత చూద్దాం అపొస్తల కార్యాలు 14వ అధ్యాయం 21 22 వచనాల్లో అపొస్తలులు అంటున్నారు సువార్త ప్రకటిస్తూ వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులను చేసిన తరువాత నూతన విశ్వాసులు ఆయా పట్టణాల్లో తిరిగి సువార్త ప్రకటించి కష్టపడి సంఘాలు స్థాపించి ఆ లుస్త్ర ఈకొనియ అంతియొకయ ఈ ప్రాంతాలన్నిటిలో సంఘాలని స్థాపించి మరలా తిరిగి వారి దగ్గరికి వెళ్ళి నూతన విశ్వాసులతో ఏమంటున్నారు యేసు ప్రభు నమ్ముకున్నారు ఇక మీకేం ప్రాబ్లం లేదు హాయిగా ఆరాంసే ఉండండి అనట్లేదు ఏమంటున్నారు వారి మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి అమ్మా వినండి అమ్మా అనేక శ్రమలు అనుభవించి ప్రవేశింపవలెను వి మస్ట్ ఈ దీనికి ఇలా జరిగే అవకాశం ఉంది అనట్లేదు ఖచ్చితంగా శ్రమ వస్తుంది ఖచ్చితంగా శ్రమలు వస్తాయి ఈ శ్రమలని అనుభవిస్తూ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి దయచేసి మనసులు మార్చుకోండి శ్రమల విషయంలో మనసులు మార్చుకోండి శ్రమ పడాలి యేసు ప్రభు చెప్తున్నాడు ఆది సంఘాన్ని నిర్మించిన అపోస్తలు చెప్తున్నారు వాక్యం చెప్తుంది శ్రమలు అనుభవించాలి పౌలు మరలా అన్నాడు చూడండి తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం జాగ్రత్తగా వాక్యం చదవాలండి వాక్యం మాత్రమే మనల్ని కాపాడగలుగుతుంది కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడు నైన తిమోతిని పంపితిమి మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నది వి మస్ట్ సఫర్ అని మీతో ముందుగా చెప్పితిమి కదా అలాగే జరిగినది ఇది మీకును తెలియును అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు ఎంత పవర్ఫుల్ మాట ఒకసారి ఆలోచన ఆ చివరి మాట మరొకసారి చదవండి అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడ్డాము చాలా ప్రసంగాలు వినుంటారు జీవెట్ కిరీటం కొరకు మనం నియమింపబడ్డాము రక్షింపబడడానికి నియమింపబడ్డాము మహిమ నిమిత్తము నియమింపబడ్డాము వగైరా అన్నిటి నిమిత్తము నియమింపబడ్డాము అని చెప్తూనే శ్రమలు అనుభవించడానికి కూడా మనము నియమింపబడ్డాము అని వాక్యం చెబుతుంది విఆర్ ఆర్డైన్డ్ టు ఎక్స్పీరియన్స్ సఫరింగ్ యేసు ప్రభుని నమ్ముకున్నావంటే యేసు ప్రభు నిన్ను పిలుచుకున్నాడంటే దాని అర్థం ఏంటి శ్రమలు అనుభవించడానికి నిన్ను పిలుచుకున్నాడు శ్రమని అనుభవించడానికి నిన్ను నియమించాడు ఎవరికో సేవకులకి కాదండి ప్రతి ఒక్క విశ్వాసికి ఏంటి నీవెందుకు నియమించబడ్డావు శ్రమ అనుభవించడానికి నియమించబడ్డావు జీర్ణించుకోవాలండి చేదుగానే ఉంటుంది కానీ జీర్ణించుకోవాలి రోమాపత్రిక 8వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. ఇఫ్ వి సఫర్ ఓన్లీ దెన్, శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతో పాటు శ్రమ పడాలి, అప్పుడే క్రీస్తుతో పాటు మహిమ పొందుతాము. నాకు శ్రమ వద్దు, మహిమే కావాలంటే అలాగ కుదరదు. వాక్యం నీకు ఆ విధంగా అనుమతించట్లేదు. శ్రమ పొందితేనే మహిమ. మరలా వాక్యం చూసుకుందాం, ఇంకా వాక్యాలు చూసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మరలా పౌలు అంటున్నాడు, తిమోతితో అంటున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారు? ధనము పొందుతారు, సంతోషం పొందుతారు, ఇల్లు పొందుకుంటారు అని చెప్పట్లేదు. ఏం పొందుకుంటారు అని చెప్తున్నాడు? హింస పొందుకుంటారు. నీకు హింస రావట్లేదంటే నీలో సద్భక్తి లేదనే. ఎక్కడో రాజీ పడుతున్నావు, తప్పించుకుంటున్నావు, భక్తిలో తప్పించుకుంటున్నావు. వాక్యానుసారంగా కాకుండా కొంచెం తప్పించుకొని బ్రతికితే హింస రాదు. కానీ ఉన్నది ఉన్నట్లుగా వాక్యానుసారం బ్రతికితే, సద్భక్తితో బ్రతకడానికి నువ్వు ఉద్దేశించుకుంటే, నువ్వు నిశ్చయించుకుంటే, నీకు మార్గంలో, నీకు భవిష్యత్తులో ఏం కాచుకొని ఉన్నాయి? శ్రమలు, హింసలు. దయచేసి మనసులు బలపరచుకోండి అమ్మా, సిద్ధపరచుకోండి. తర్వాత వాక్యం చూసుకుందాం. సరే, ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం ఒకటే, ఏంటి? సఫరింగ్ ఈజ్ నెసెసరీ, ఇట్ ఈస్ ఆర్డైన్డ్. శ్రమ ఒక విశ్వాసికి ఆవశ్యకము, అవసరము, అది నియమించబడింది అనే సత్యము అనేక వాక్యాల ద్వారా మనం తెలుసుకున్నాం. రెండో విషయము నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విశ్వాసికి వచ్చే శ్రమలు ఎటువంటివి? ద నేచర్ ఆఫ్ క్రిస్టియన్ సఫరింగ్, మన శ్రమల యొక్క స్వభావం ఏంటి అని ప్రశ్నించుకుంటే, దానికి రెండు విషయాలు మనకు వాక్యం సమాధానం చెప్తుంది. ఏంటంటే, మనం పడే శ్రమ ఎటువంటిదంట? క్రీస్తుతో పాటు పడుతున్న శ్రమ. మరలా చెప్తాను, మనము పడే శ్రమ ఒంటరిగా పడే శ్రమ కాదు. ఏ విశ్వాసి ఎప్పుడూ ఒంటరిగా శ్రమ అనుభవించడు. నీ శ్రమ అంతటిలో, అది ఎటువంటి శ్రమ అయినా, ఆ శ్రమ ఎవరితో పాటు పడుతున్నావు? క్రీస్తుతో పాటు. క్రీస్తుతో పాటు నేను శ్రమ పడుతున్నాను అని నీవు అనుకోవాలి, ఎందుకంటే అది సత్యం. రెండవది, మనం పడే ప్రతి శ్రమ క్రీస్తు నిమిత్తము పడుతున్న శ్రమ. సఫరింగ్ అలాంగ్ విత్ క్రైస్ట్, సఫరింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుతో పాటు శ్రమ, క్రీస్తు నిమిత్తము శ్రమ. నీ మైండ్ సెట్ మార్చుకో, నీవు ఆలోచించే తీరు మార్చుకో. నీ శ్రమల గురించి నీవు ఆలోచించే తీరు దయచేసి మార్చుకో, వాక్యం ద్వారా మార్చుకో. శ్రమ వచ్చినప్పుడు ఏమనుకోవాలి? దేవుడు నన్ను ఒంటరిగా వదిలేశాడు, దేవుడికి నా గురించి ఏం పట్టట్లేదు అని అనుకోవద్దు. ఏమనుకోవాలి? యేసు ప్రభుతో పాటుగా నేను ఈ శ్రమ అనుభవిస్తున్నాను అని అనుకోగలగాలి. ఎవరి కోసం ఈ శ్రమ? ఈ శ్రమ వల్ల ఎవరికి ఉపయోగం అని దయచేసి అనుకోవద్దు. యేసు ప్రభు నిమిత్తము శ్రమ పడుతున్నాను అని అనుకోవాలి శ్రమ వచ్చినప్పుడు. అది ఏ శ్రమ అయినా సరే, కరోనా అనే కాదండి, సమస్యలన్నిటి గురించి చెప్తున్నా. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనంలో సౌలుని యేసు ప్రభు ఎదుర్కొన్నప్పుడు దారిలో, ఆ దమస్కు మార్గంలో, సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు, విశ్వాసుల్ని హింసిస్తున్నాడు. కానీ సౌలుతో యేసు ప్రభు ఏమంటాడు? నీవు హింసించేది ఎవరిని? నన్ను హింసిస్తున్నావు. సౌలా సౌలా నీవేల నా సంఘాన్ని హింసిస్తున్నావు అనట్లేదు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. నీవు హింస పడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి?
యేసు ప్రభు బాధపడుతున్నాడు. నీవు కన్నీరు కారుస్తున్నావు అంటే అది యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. అది ఏదో కల్పిత కథ కాదు, అది నిజంగా దేవుడు బాధపడుతూ చెప్తున్న మాట. మనతో పాటు యేసుతో పాటు మనం శ్రమ అనుభవిస్తాం. మన ప్రధాన యాజకుడు, హెబ్రీ పత్రిక 4:15-16 వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. శ్రమ పడేటప్పుడు, శోధింపబడేటప్పుడు నేను ఒంటరి అని దయచేసి అనుకోవద్దు. క్రీస్తుతో కూడా నీతో పాటు శ్రమ అనుభవిస్తున్నాడు, గతంలో అనుభవించాడు, ఇప్పుడు నీ శ్రమ తన శ్రమగా అనుభవిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా నీవు, నీకన్నిటితో పాటుగా నీవు ఆయన సింహాసనం ఎదుట దయచేసి మోకరించు. శ్రమలలో ఒంటరి అనుకోవద్దు, అది సాతాను చెప్తున్న అబద్ధం. దేవుడు నన్ను శ్రమకి గురి చేశాడు అనేది అబద్ధం. దేవుడితో పాటు నేను శ్రమ పడుతున్నా అనేది నిజం. దయచేసి సాతాన్ యొక్క మోసానికి లొంగద్దు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నానండి. తర్వాత చూసుకున్న వాక్యం, క్రీస్తుతో పాటు మాత్రమే కాదండి, క్రీస్తు నిమిత్తం, క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నాము. నీ శ్రమ నీ నిమిత్తం కాదు, యేసు నిమిత్తం అనుకోవాలి. పౌలు అద్భుతమైన మాటలు రాస్తూ అంటాడు, ఫిలిప్పీ పత్రిక 3:9-11 వరకు, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణము విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎంత అద్భుతమైన విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసి, ఎంత గొప్ప దైవశనుడు అండి. ఇటువంటి మనస్సు నీకు నాకు రావాలి. ఆయన శ్రమలలో పాలువాడనవ్వాలి, ఆయన నిమిత్తం, ఆయన పునరుద్ధానాన్ని ఎరగడం కోసం, ఆయన శక్తిని తెలుసుకోవడం కోసం, ఆయనని తెలుసుకోవడం కోసం నేను శ్రమ పడుతున్నా. శ్రమలలో మనకెవరు తెలుస్తారు, మనకేం తెలిసి వస్తుంది? శ్రమలలో మనకేం తెలిసి వస్తుంది? మనుషులు ఎంత మోసకారులో మనమెంత బలహీనలమో తెలిసి వస్తుంది, నిజమే. కానీ శ్రమలలో మనకి తెలిసి వచ్చే విషయం ఏంటి తెలుసా? యేసు ఎవరు, ఆయన పునరుద్ధానం ఎటువంటిది, ఆయన శక్తి ఎటువంటిదో నీకు శ్రమలలో తెలిసి వస్తుంది. చాలా మంది అంటారు కదా లోకస్సులు, నా కష్టాలు వచ్చిన తర్వాత తెలిసిందండి ఎవడు ఎట్లాంటాడో. ఇది అందరనే మాట, నువ్వు కూడా అదే అంటే నీకు లోకానికి తేడా లేదు. శ్రమలలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? నా శ్రమలలో యేసు ప్రభు ఎవరో నాకు తెలిసి వచ్చింది, ఆయన శక్తి ఏమిటో నాకు తెలిసి వచ్చింది, ఆయన పునరుద్ధానం ఎటువంటిదో నాకు తెలిసి వచ్చింది, ఆయన మహిమ నాకు తెలిసి వచ్చింది. శ్రమలలో నేర్చుకోవడానికి, యేసు యొక్క ప్రత్యక్షత పొందుకోవడానికి, నిజ దేవుని ప్రత్యక్షత పొందుకోవడానికి దయచేసి అటువంటి మనస్సు నీవు తెచ్చుకోమని బ్రతిమలాడుతున్నా ఒక సేవకునిగా. తర్వాత చూద్దాం, మన శ్రమలు ఎటువంటి శ్రమలు? అనేది తెలుసుకుందాం. శ్రమల యొక్క ఆవశ్యకత తెలుసుకుందాం. శ్రమలు మనకి అవసరం అనే విషయం తెలుసుకుందాం. రెండవదిగా, మన శ్రమలు ఎటువంటివి అనేవి మనం తెలుసుకుందాం.
అందరికి కాదండి, లోకమంతటి కాదు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి శ్రమ క్రీస్తుతో పాటు శ్రమ పడడం, క్రీస్తు నిమిత్తము శ్రమ పడడం లోకమంతటి కాదండి. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీ శ్రమ ఎటువంటిది? క్రీస్తుతో పాటు పడుతున్న శ్రమ, క్రీస్తు నిమిత్తం పడుతున్న శ్రమ. అది రెండవ విషయం. మూడవది, విశ్వాసులకి శ్రమలు ఎందుకు కలుగుతాయి? ద పర్పసెస్ ఆఫ్ క్రిస్టియన్ సఫరింగ్. విశ్వాసులకు కలుగు శ్రమల యొక్క ఉద్దేశములు, కొన్ని ఉద్దేశములు తెలుసుకుందాం. ఎందుకు మనకు శ్రమలు వస్తాయి, ఎందుకు అనే ప్రశ్నకి జవాబు చూసుకుందాం వాక్యంలోంచి. మొదటి ఉద్దేశం, మరింత లోతైన విశ్వాసమును, నిరీక్షణను మరియు పరిశుద్ధతను కలిగించడానికి విశ్వాసులకి దేవుడు శ్రమని అనుమతిస్తాడు. నీ విశ్వాసాన్ని మరింత లోతుల్లోకి తీసుకువెళ్ళడానికి, నీకు యేసు ప్రభు పైన నిరీక్షణని మరింత లోతుల్లోకి తీసుకువెళ్ళడానికి, నీ పరిశుద్ధతని మరింత పెంచడానికి నీకు శ్రమ వస్తుంది. చాలా మంది అనుకుంటారు, నన్ను లోకరీతిగా ఆశీర్వదించడానికి దేవుడు నన్ను శ్రమకు అప్పగించాడు అనుకుంటారు. మనసు ఎప్పుడు లోకం పైనే ఉంటుంది. చాలా మంది ఇప్పుడు నాకు శ్రమ వచ్చిందంటే రేపు నాకు గొప్పగా లోకరీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటారు. మనసు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాకు ఇప్పుడు శ్రమ ఉందంటే రేపు ఈ లోకంలో ఇంకా దీనికంటే గొప్ప ఆశీర్వాదం, లోకాశీర్వాదం నాకు వస్తుంది అని వెంటనే లోక సంబంధమైన ఆశీర్వాదం పైకి వెళ్ళిపోతుంది. లేదు, వాక్యం పదే పదే నీవు లోకంలో ఎంత సంపాదించావు, నువ్వు లోకంలో ఎంత ఆశీర్వదించబడ్డావు అనే దానికంటే నీ ఆత్మ ఏ విధంగా రూపాంతరము చెందింది, నీవు ఆత్మలో ఏ విధంగా సిద్ధపాటు పొందావు అనే దానిపైనే దేవుడు పదే 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 శ్రద్ధ కలిగి ఉన్నట్లుగా వాక్యాలు రుజువు చేస్తున్నాయి. శ్రమలలో దేవుని ఆసక్తి ఎవరిపైన ఉంది, దేనిపైన ఉంది? నీవు పొందుకోబోయే లోకాశీర్వాదం పైన లేదు, నీవు పొందబోయే ఆత్మీయ రూపాంతరం పైన, నీ విశ్వాసం పైన, నీ బలం పొందుకోబోయే నీ విశ్వాసం పైన, నీ బలపరచబడబోయే నీ నిరీక్షణ పైన, నీ పరిశుద్ధత పైన, నీ అంతరంగ స్వభావం పైన, నీ ఆంతర్య పురుషుని పైన దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. కొరింథీ పత్రిక, రెండవ కొరింథీ పత్రిక 1:8-9 వచనాలు పౌలు అంటున్నాడు, సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మా శక్తికి మించిన శ్రమ ఎంత పెద్ద శ్రమ అంటే, ఇక మేము బ్రతుకుతామనే నమ్మకం కూడా మాకు పోయే అంత పెద్ద శ్రమ మా పైకి వచ్చింది, కృంగిపోతిమి. మరియు ఎందుకు వచ్చిందంట అంత పెద్ద శ్రమ? ఏమనుకున్నాడు పౌలు? పౌలు యొక్క ఆలోచన విధానం చూడండి. చచ్చిపోయే అంత శ్రమ వస్తే పౌలు చచ్చిపోయేంత శ్రమ వస్తే పౌలు ప్రభా, నేను నీకోసమే బ్రతుకుతున్నా, నీకోసం అన్నీ వదులుకున్నా, నీకోసం ఇంత పడ్డా అంత పడ్డా, చివరికి నాకు చావు ఇటువంటి నీచమైన చావు వంటి పరిస్థితి తెప్పిస్తావా అని అనుకోలేదండి. పౌలు ఏమంటున్నాడు, మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. మరణకరమైన శ్రమ ఎందుకు వచ్చిందంట? నమ్మకము మా పైన కాకుండా దేవుని పైన పెట్టుకోవడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం తీసివేసి దేవుని పైన ఆధారపడడానికి, మన పైన మనకున్న నమ్మకం, మన పైన మనకున్న ధైర్యము, మన పైన మనకున్న సమస్తమైన ఆధారాన్ని తీసివేసి దేవుని పైన ఆధారపడేటట్లుగా సంపూర్ణముగా, ప్రభా ఇక నా వల్ల కాదు, నాకున్న దేని వలన నేను రక్షింపబడలేను, కానీ కేవలం నీ వలన మాత్రమే నాకు ఈ మరణకరమైన శ్రమ నుంచి నాకు జయం కలుగుతుంది అనే నమ్మకం కలగడానికి,
నీ విశ్వాసము వృద్ధి పొందడానికి నీకు శ్రమ వస్తుంది. శ్రమలలో నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి, నీ పైన నీకున్న విశ్వాసం పోయి, ప్రభా నేను ఎందుకు పనికిరాను, నేను అశక్తిమంతుడను, అశక్తిమంతురాలను, కంప్లీట్గా ఐఎమ్ యూజ్లెస్, వేస్ట్ లార్డ్, ఆల్ మై ఫెయిత్ ఈస్ ఇన్ యూ, నా బలమంతా, నాకున్న బలమంతా నీవే ప్రభా, నా బలము, నాకున్న సమస్తం వ్యర్థమే అని నీలో ఒక గ్రహింపు, ఒక రియలైజేషన్ కలిగి దేవుని పైన నీకు సంపూర్ణంగా నువ్వు ఆధారపడేటట్లు నీకు శ్రమ వస్తుంది. నీ విశ్వాసాన్ని బలపరచడానికి శ్రమ వస్తుంది. ఇంకా చూసుకుందాం, హెబ్రీ పత్రిక 12:10-11. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి. ఎవరు? మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకు మన బాల్యంలో తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి. కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దానియందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఎందుకు శ్రమల్లోకి శ్రమలు అనుభవిస్తున్నాడు మన జీవితంలోకి దేవుడు? ఎందుకండి? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, ఫర్ ద సేక్ ఆఫ్ హోలీనెస్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. ఇప్పుడు శ్రమ పొందితే రేపు డబ్బు వస్తుంది, ఇప్పుడు శ్రమ పొందితే రేపు మనకి ఇల్లు వస్తుంది, ఇప్పుడు శ్రమ పొందితే రేపు మనకి ఈ లోక రీతిగా ఏదో ఒకటి కలుగుతుంది అని కాదండి. మాటి మాటికి ఆత్మీయమైన విషయాలు గురించే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమలు ఎందుకు వస్తాయి? నీ పరిశుద్ధతని పెంచడానికి, నీ అపవిత్రతని తీసివేయడానికి, నీ అపవిత్రత తలంపులకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి, నీ అపవిత్రతని నాశనం చేయడానికి, నీలో పరిశుద్ధతని పెంచడానికి శ్రమలు వస్తాయి. శ్రమలలో ద్వారా అది కలగాలి. అది ఒక ఉద్దేశం శ్రమలకి. తర్వాత రోమాపత్రిక 5:3-4, ఇది చాలా చక్కటి వాక్యం. రోమాపత్రిక 5:3-4. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. దేనిలో అతిశయపడాలంటండి? శ్రమ వచ్చినందుకు అతిశయపడాలి. చాలా మంది సాక్ష్యాలు, మాకు కారు వచ్చింది, మాకు ఇల్లు వచ్చిందని అతిశయపడుకుంటూ సాక్ష్యాలు చెప్తారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మాకు శ్రమ వచ్చిందని అతిశయించి సాక్ష్యం చెప్పండి. ఇది వాక్యం చెప్తుంది. శ్రమల యందు అతిశయించే మనసు నీకుందా? ఎప్పుడు అతిశయిస్తావంటే అసలు ఆ శ్రమ యొక్క ఉద్దేశం నీకు తెలిసినప్పుడు. శ్రమ ఏం కలిగిస్తుందంటండి? పేషెన్స్, ఓర్పు. ఓర్పు ఏం కలిగిస్తుందంట? పరీక్షని కలిగిస్తుంది. పరీక్ష దేనిని కలిగిస్తుంది? నిరీక్షణని కలిగిస్తుంది. చాలా మంది అనుకుంటారు శ్రమల్లోకి రాగానే నాకు పరీక్ష వచ్చింది అనుకుంటారు. అమ్మా బాబు పరీక్షలోకి ఎంటర్ కాలేదు. శ్రమకి పరీక్షకి మధ్యలో ఏముంది? ఒకసారి అన్మ్యూట్ చేయండి అమ్మా, మీ అద్భుతమైన స్వరాలు వినాలి. ఓర్పు ఉంది. చాలా మంది రండి రండి రండి, మీకు అసలు ఇట్లా, నాకు అస్సలు ఈ ఆన్లైన్ లో బాగలేదు. నాకు కరెక్ట్ గా మిమ్మల్ని కూర్చోబెట్టుకొని చెప్పాలని నాకు ఆశ ఉంది. అప్పుడే కరెక్ట్ గా పడుతుంది టానిక్. ఇప్పుడు మీకు పడుతుందో లేదో అసలు మీ మొహాలే కనిపించట్లేదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియట్లేదు. సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ చూడండి. చాలా మంది ఏమనుకుంటారు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటారు. లేదమ్మా, శ్రమ వచ్చిన తర్వాత ఓర్చుకున్నవాడే పరీక్షలోకి వెళ్తాడు. శ్రమ రాగానే పరీక్షలోకి వెళ్ళిపోనే అని అనుకోకు. అసలు ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలంటే ముందు నీకు ఓర్పు ఉండాలి.
ఓర్చుకున్నోడు పరీక్షలోకి వెళ్తాడు, పరీక్షలో పాస్ అయినోడికి నిరీక్షణ కలుగుతుంది. అంటే శ్రమ రాగానే నువ్వేం చేయాలి? ఫస్ట్ నన్ను పరీక్షిస్తున్నాడు అని ఊరంతా తిరిగి అరవడం కాదు. శ్రమ రాగానే ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అమ్మా శ్రమ రాగానే ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అక్కడ అదేనా ఉంది రోమా పత్రికలో? ఎస్, ఓర్పు కలిగించాలి. దేవుని ఉద్దేశం అంటే అలా ఓర్చుకోగా ఏమవుతుందంట? పరీక్షింపబడతాము, పరీక్షలోకి వెళ్తావు. స్టెప్ బై స్టెప్. శ్రమ రాగానే పరీక్ష వచ్చినట్టు కాదు. శ్రమ రాగానే విసుక్కుంటే నిన్ను ఎగ్జామ్ హాల్లోకే నడిపించాడు దేవుడు. చాలా మంది పాపం అదే భ్రమలో ఉంటారు. శ్రమ రాగానే ఏం చేయాలంట? ఓర్చుకుంటే అప్పుడు దేవుడు నిన్ను పరీక్షలోకి తీసుకెళ్తాడంట. ఆ పరీక్ష పాస్ అయిన వాళ్ళలోకి ఏమొస్తుంది? నిరీక్షణ. ఆ నిరీక్షణను కలిగించడానికి ఓర్చుకున్న వాడికి నీకేం కలుగుతుంది? డబ్బు కలుగుతుంది అని ఎక్కడ చెప్పట్లేదు. శ్రమల వలన మీకు ధనం కలుగుతుంది. మీకు ఇది లోకరీతిగా మాట్లాడట్లేదు కొత్త నిబంధన. శ్రమల ద్వారా మీకు ఏం కలగాలని దేవుని ఉద్దేశం, ఏమి మీలో కలిగించాలని దేవుని ఉద్దేశం? ఓర్పు కలిగించాలి. ఓర్చుకునే తత్వం నా బిడ్డలో కలిగించాలి. ఆ దాని ద్వారా పరీక్షలోకి తీసుకువెళ్ళాలి. ఆ పరీక్షలోంచి వచ్చే నిరీక్షణ ఉంటుంది చూడండి, దానిని బట్టి దేవుడు నీ దగ్గర 100 కోట్లు ఉన్న దానికంటే ఎక్కువ ఎప్పుడు ఆనందిస్తాడంటే, నీలో శ్రమల ద్వారా వచ్చే నిరీక్షణను బట్టి దేవుడు ఆనందిస్తాడు. దేవుడు కావాల్సింది నీ డబ్బు కాదు. శ్రమల ద్వారా నీవు కలిగే ఓర్పు, నీవు నేర్చుకున్న ఓర్పు, ఓర్పు ద్వారా నీవు పడుతున్న పరీక్ష, ఆ పరీక్షలోంచి నీకు కలుగుతున్న నిరీక్షణ ఉంది చూడండి, అది నీలో కలిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు. హోప్ దట్ ఈస్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. తర్వాత వాక్యం చూసుకుందాం. ఏంటి ఉద్దేశం? ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి మనకి? మనకు శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి? యాకోబ్ పత్రిక 1:2-4 నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. శ్రమలు శోధనలు వచ్చినప్పుడు అది సంతోషకరమైనదని ఎంచుకొనుడి. ఇలాంటి స్థితి మనలో కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువ లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. శ్రమ ఎందుకు తెప్పిస్తున్నాడు దేవుడు? అబ్బో నాకు ఈ శ్రమ వచ్చిందంటే రేపు నాకు దేవుడు 10 సంవత్సరాలతో ఒక పెద్ద ఇల్లు ఇస్తాడేమో. అది కాదు మీ ఆలోచన. అది కాదు, అది రాంగ్ థింకింగ్. ఇట్ ఈస్ నాట్ న్యూ టెస్టమెంట్ థింకింగ్. కొత్త నిబంధన ఆలోచన విధానం కానే కాదు. శ్రమ రాగానే మీ మనసు దేని మీదకి వెళ్ళాలి? నీ అంతరంగ సౌందర్యం. దేవుడు నన్ను ఎక్కడ కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు? ఎక్కడ నాలో ఓర్పు కలిగించాలనుకున్నాడు? ఎటువంటి నిరీక్షణ నాలో కలిగించాలనుకున్నాడు? ఎటువంటి విశ్వాసాన్ని నాలో పుట్టించాలనుకున్నాడు? ఎటువంటి పరిశుద్ధత నాలో కలిగించాలనుకున్నాడు? ఈ మనసు తెచ్చుకోండి దయచేసి. తర్వాత వాక్యం చూసుకుందాం. పేతురు రాసిన 1:6-8 ఇందువలన మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందుని బట్టి? దేవుడు మనకి అనుగ్రహించిన రక్షణను బట్టి మనం మిక్కిలి ఆనందిస్తున్నామంట. కొంతమందికి ఆనందమే ఉండదు. రక్షించడానికి ఆనందం లేదంటే అసలు నీకు రక్షణ ఉందా లేదా ఫస్ట్ అది చూసుకో. దేవుడు నన్ను రక్షించుకున్నాడు అనే విషయం పైన నీకు ఇప్పటివరకు ఆనందం కలగలేదంటే నువ్వు కేవలం ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టేవంతే, నీకు రక్షణ లేదు. ఆనందించుస్తుంటే ఆనందిస్తున్నారు కానీ అవసరాన్ని బట్టి. అవసరం అంట ఏం అవసరం? శోధనలు, శ్రమలు మనకి అవసరం అని డిసైడ్ చేసింది ఎవరు? మనకు అది అవసరం అని డిసైడ్ చేసింది ఎవరు? పరలోకమందున్న దేవుడు డిసైడ్ చేశాడు. ఏమని? మనకి శ్రమలు అవసరం.
అవసరమును బట్టి నానా విధములైన ఒకటి రకం కాదంట, ఒక రకమైన శోధన కాదంట, అనేక రకాలైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. యు ఆర్ సఫరింగ్, దుఃఖం కలుగుతుంది, కన్నీరు కారుస్తున్నావు. ఒక విధమైన శ్రమ కాదు, అనేక విధమైన శ్రమతోటి నువ్వు దుఃఖపడుతూ కన్నీరు కారుస్తున్నావు. కానీ అదంతా నీకు అవసరమని దేవుడు డిసైడ్ చేశాడు. నశించిపోవు సువర్ణము అగ్ని వలన పరీక్ష, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుదు మహిమయు ఘనతయు కలుగుట కారణమగును. ఏది అమూల్యమైనదండి దేవుని దృష్టిలో? అమూల్యమైనది ఏంటి? విశ్వాసం. విశ్వాసం, పరిశుద్ధత, నిరీక్షణ, ఓర్పు, విశ్వాసం, గుణాలు, ఇవి కావాలి దేవునికి. మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నాం. దేవుడికి ఏం కావాలి? విశ్వాసం, నిరీక్షణ, ఓర్పు, ఇవి కావాలి. మీ శ్రమలలో మీ విశ్వాసం బలపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సఫరింగ్. అది శ్రమల యొక్క ఉద్దేశం. తర్వాత వచనం మనం చూసుకుందాం. మొదటి ఉద్దేశం, శ్రమల యొక్క మొదటి ఉద్దేశం మన విశ్వాసాన్ని, నిరీక్షణని, పరిశుద్ధతని బలపరచడానికి. శ్రమల యొక్క రెండవ ఉద్దేశం, శ్రమల యొక్క రెండవ ఉద్దేశం పరలోకములో పొందబోయే బహుమానం వలన కలిగే సంతోషము అధికమగుటకు. ఎందుకు శ్రమలు తెప్పిస్తున్నాడు? రెండవ కారణం ఏంటంటే పరలోకములో మీ సంతోషము ఎక్కువ అవ్వడానికి. చూడండి, ఇహలోకంలో సంతోషం ఎక్కువ అవ్వడానికి అని లేదు, మరలా మరలా చెప్తున్నారు. ఈ లోకంలో మీకు బహుమానం ఎక్కువ అవ్వడానికి, ఈ లోకంలో మీ సంతోషం ఎక్కువ అవ్వడానికి అని ఎక్కడా లేదు కొత్త నిబంధనలో. ఏమనుంది? మీకు శ్రమ ఎందుకు వస్తుందంట? మీకు శ్రమ మీరు పరలోకంలో పొందబోయే మీ బహుమానం వల్ల మీ కలిగే సంతోషము పెంచడానికి. కొరింథీ రాసిన 2:4:18 క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నది. నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు పడుతున్న ప్రతి శ్రమ, నీవు ఓర్చుకుంటున్న ప్రతి ఓర్పు, నీవు కార్చున్న ప్రతి కన్నీరు, నువ్వు పొందుతున్న ప్రతి పరీక్ష నీ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగించుచున్నది. నీవు శ్రమ పడే కొద్దీ నీవు పొందబోయే మహిమ బ్యాంక్ అకౌంట్ పరలోకంలో నీ ఖాతా పెరుగుతుంది, పరలోకంలో నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుంది. నీవు పొందుతున్న శ్రమ, ప్రతి శ్రమ నీవు పొందబోయే నిత్య మహిమని పెంచబోతుంది. నీ దృష్టి ఎక్కడుండాలి శ్రమల్లో? ఇహలోకం పైన కాదు, పరలోకంలో పొందబోయే నిత్యత్వము. నిత్యత్వం యొక్క దృష్టికోణం అలవర్చుకోండి, నిత్యత్వం యొక్క మనస్సును అలవర్చుకోండి. క్షణ మాత్రం ఉంటుంది లోకం, క్షణ మాత్రం ఉంటుంది శ్రమ, చులకని శ్రమ. మైండ్ సెట్ మారాలి ఫస్ట్, ఆలోచన విధానం మారాలి. తర్వాత వచనం 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. మా శ్రమలే నీవు భరిస్తున్నావు. నిజమే, ఈ వాక్యం రాస్తున్న పౌలు అటువంటి ఆషామాషి శ్రమ ఎదుర్కొన్నవాడు కాదు, మహాశ్రమలు ఎదుర్కొన్నవాడు. అటువంటి పౌలు ఏమంటున్నాడు? నాకు వస్తున్న శ్రమ మరణకరమైన శ్రమ అని ఇందాకే పౌలు అన్నట్లుగా మనం చూసుకున్నాం. మరణమగుతుమన్న నిశ్చిత మాలమ్మ కలిగి, అంటే మరణకరమైన శ్రమని కూడా పౌలు ఏ విధంగా చూస్తున్నాడు? ఎన్న తగినది కాదది, నాకు మరణం వచ్చినా కూడా ఇట్ ఈస్ నథింగ్ బిఫోర్ ద గ్లోరీ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ హెవెన్. ఎంత గొప్ప శ్రమ వచ్చినా అది పరలోకంలో నేను పొందుకోబోయే మహిమ ఎదుట అది ఎన్న తగినది కాదు. ఇటువంటి ఆలోచన విధానం మనం ఇందాకేదో గత వారం చెప్పుకుందామని ఇందాకే బ్రదర్ ఆంటోనీ అన్నాడు కదా, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుదామని.
ఏ విషయంలో మనసు మార్చుకోవాలి? ఇటువంటి విషయాల్లోనే. శ్రమల గురించి నీవు అనుకుంటున్న, నీవు ఆలోచించే విధానం, నీ యాటిట్యూడ్ టువర్డ్స్ సఫరింగ్, శ్రమల పై నీకున్న స్వభావం మారాలి. ఎన్న తగిన కావు శ్రమలు అని నువ్వు అనుకోవాలి. ఆ విధంగా మారాలి మనసు. తర్వాత వాక్యం మత్తయి సువార్త, ఇది మరి మనకి చాలా సుపరిచితమైన వాక్యం. యేసుప్రభు అంటాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకంలో పొందబోయే ఫలం పైన దయచేసి మనం మనసు పెడదాం. శ్రమలలో శ్రమలను గుర్చిన మూడవ ఉద్దేశం, శ్రమలు ఎందుకు వస్తాయనడానికి మూడవ ఉద్దేశం, మనం పొందుతున్న శ్రమలు, నీవు పొందుతున్న శ్రమలు చూసి ఇతరులు క్రీస్తునందు బలపడతారు. నీవు పొందుతున్న శ్రమలను చూసి, నీవు శ్రమల్ని ఓర్చుకుంటున్న విధానం చూసి, నీవు శ్రమలలో చూపిస్తున్న ఓర్పును బట్టి, నీవు శ్రమలలో చూపిస్తున్న నిరీక్షణను బట్టి, నీవు శ్రమలలో చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి ఇతర విశ్వాసులు ధైర్యం తెచ్చుకుంటారు. మనకు శ్రమలు ఎందుకు వస్తాయంట? ఇతరులను బలపరచడానికి, ఇతరులలో ఆసక్తిని పెంచడానికి. అరే ఇతనికి ఇంత పెద్ద శ్రమ వచ్చినా, ఈమెకి ఇంత పెద్ద శ్రమ వచ్చినా ఓర్చుకోవడం మానలేదే, భరించడం మానలేదే, పరీక్షకి తట్టుకొని నిలబడుతుందే, విశ్వాసం సన్నగిల్లలేదే, ఇంకా విశ్వాసాన్ని ఇంకా విశ్వాసంలో ఈ మనిషి బలపడింది, నిరీక్షణలో బలపడింది, పరిశుద్ధతలో బలపడింది. శ్రమలు వచ్చే కొద్దీ ఈమెలో విశ్వాసం పెరిగింది, పరిశుద్ధత పెరిగింది, నిరీక్షణ పెరిగింది, ఓర్పు పెరిగింది అని నిన్ను చూచిన వారు కూడా బలపడి క్రీస్తులో స్థిరపడతారు. నీకు శ్రమ వచ్చిందంటే అది నీకు ఒక ఆపర్చునిటీ టు స్ట్రెంగ్తన్ అదర్స్ బై యువర్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ సఫరింగ్. ఫిలిప్పి పత్రిక 12:14 పౌలు చెరసాలలో ఉండి ఈ మాటలు రాస్తున్నాడు. పౌలు చెరసాలలో ఉండి ఈ మాటలు రాస్తున్నాడు. ఏమని? సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొన కోరుచున్నాను. నాకు వచ్చిన శ్రమల వల్ల ఏం జరుగుతుంది? సువార్త మరి ఎక్కువగా ప్రబలుతుంది. నీకు వచ్చిన శ్రమ వల్ల సువార్త ప్రబలుతుందా ప్రశ్నించుకో. ఏలైనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమను సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా, నాకు వచ్చిన శ్రమముల మూలముగా సహోదరులలో అనేకులు ప్రభువునందు స్థిర విశ్వాసము కలవారై. తనకొచ్చిన శ్రమ వల్ల అనేక సహోదరుల యొక్క విశ్వాసము స్థిరపరచబడింది. నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుకుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనురి. ఎంత అద్భుతమైన టెస్టిమోని అండి. అరే ఈ వ్యక్తి శ్రమ పడుతున్నాడు, భయంకరమైన శ్రమ పడుతున్నాడు, అయినా ఇతను విశ్వాసంలో బలంగా ఉన్నాడు, అయినా ఇతను నిరీక్షణలో బలంగా ఉన్నాడు, అయినా ఇతను పరిశుద్ధ జీవితాన్ని వదులుకోలేదు. ఇతన్ని బట్టి, ఈమెను బట్టి నేను విశ్వాసంలో బలపడాలి, ఇటువంటి దేవుణ్ణి ఇతను నమ్ముకుంది, ఇటువంటి దేవుని యొక్క స్వార్త నేను ప్రకటించాలని అని ప్రేరేపణ పొందుకున్నారంట. లెట్ ద సఫరింగ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ బికమ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు స్ట్రెంగ్తన్ అదర్స్ ఇన్ ఫెయిత్. అది వన్ ఆఫ్ ద పర్పసెస్ ఆఫ్ సఫరింగ్. తర్వాత చూసుకుందాం వాక్యం. దిస్ ఈజ్ ఎ న్యూ పర్పస్, ఇంకొక ఉద్దేశం. శ్రమలు ఎందుకు వస్తాయనే దానికి ఇంకొక ఉద్దేశం. శ్రమలు ఎందుకు వస్తాయంటే మనలో జీవము కలిగించడానికి, మన ద్వారా ఇతరులకి జీవము కలగడానికి. ఐ రిపీట్ ఇట్ వన్స్ అగైన్, శ్రమలు ఎందుకు వస్తాయంటే మనలో క్రీస్తు జీవం ప్రవహించడానికి,
మన ద్వారా క్రీస్తు యొక్క జీవము ఇతరులకి కలగడానికి శ్రమలు వస్తాయి. God has a clear purpose in making you to go through suffering. దేవుడు నిన్ను శ్రమల గుండా తీసుకెళ్లడంలో ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం? ఆ శ్రమ ద్వారా క్రీస్తు యొక్క జీవము నీలో ప్రత్యక్షపడుతుంది, అలాగే ఇతరులకి ఆ జీవాన్ని నీవు అందించగలుగుతావు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, మా శరీరంలో యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచడానికి యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఆల్వేస్ వీఆర్ క్యారింగ్ సఫరింగ్స్ విత్ ఇన్ అవర్ సెల్స్ సో దట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ మే బి మేనిఫెస్టెడ్ ఇన్ అస్. ఇఫ్ యు వాంట్ టు లివ్ విత్ పవర్, శక్తితో నీవు నివసించాలనుకుంటే శ్రమ అనుభవించు, వేరే మార్గం లేదు. ఇఫ్ యు ఆర్ అవర్స్ టు సఫరింగ్స్, శ్రమలు నీకు ఇష్టం లేకపోతే క్రీస్తు యొక్క శక్తిని కూడా దయచేసి ఆశించకు. నీవు శక్తితో ఇది ప్రత్యేకించి సేవకులకు ఇంకా వర్తిస్తుందండి. సేవకులు, మీలో ఎవరైనా సేవకులు ఉంటే, మీరు ఎవరైనా సేవ చేయాలనే ఉద్దేశం కలిగి ఉంటే, మీలో ఎవరైనా సేవకులుగా సమర్పించదలుచుకుంటే దయచేసి ఇది కేర్ఫుల్ గా వినండి. మీరు ఎంత థియాలజీ చేస్తా, బైబిల్ని 100 సార్లు చదివినా ఉపయోగం లేదు. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు డూ మినిస్ట్రీ ఇఫ్ యూ హ్యావ్ నాట్ అండర్ గోన్ సఫరింగ్. శ్రమానుభవం లేకపోతే సేవ చేసే అర్హత నీకు లేదు. ఫస్ట్ గో అండ్ సఫర్ అండ్ దెన్ కమ్ ఇన్ టు మినిస్ట్రీ. ద కండిషన్ ఈస్ క్లియర్లీ స్పెసిఫైడ్ హియర్. సేవ చేయాలనుకుంటే, యేసుని సేవించాలనుకుంటే అనుదినము ఎల్లప్పుడూ ఆయన మరణానుభవాన్ని నీవు వహించడానికి సిద్ధంగా ఉండాలి. శ్రమలు పడడానికి సిద్ధంగా లేకపోతే, నువ్వు శ్రమించకపోతే నీలో శక్తి ఉండదు, నీ ద్వారా శక్తి ఇతరులకి అందదు. ఓన్లీ యూ విల్ బి ట్రాన్స్ఫరింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ యూ టు అదర్స్. నీ థియాలజీ అంతా చూపిస్తావు, బట్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యూ మే బి ఎ పర్ఫెక్ట్ థియాలజియన్, యూ మే బి పర్ఫెక్ట్ అట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బికాస్ యూ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ సఫరింగ్. ద పవర్ ఈస్ నాట్ గోయింగ్ టు ఫ్లో త్రూ యూ. యేసు యొక్క జీవము మా యందు ప్రత్యక్షపరచబడుటకై, యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము ఏలైనగా. ఎందుకంటే యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు, ఈ నశించిపోయే శరీరములో ఏ శక్తి లేదు, ఎటువంటి ఆధిక్యత లేదు. ఈ నాశనకరమైన శరీరంలో యేసు యొక్క జీవము ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు ప్రభు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఆల్వేస్ ఆల్వేస్ వీఆర్ బీయింగ్ డెలివర్డ్ టు డెత్. దట్ మీన్స్ ఆల్వేస్ గాడ్ ఈస్ అలోయింగ్ అస్ టు సఫర్. వై? సో దట్ వీ విల్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ సో దట్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ విల్ ఫ్లో త్రూ అస్. ఇఫ్ యు ఆర్ సీకింగ్ ఫర్ కంఫర్ట్, if you are not going, if you are not willing to go out of your comfort zone, my dear brother or sister, you are disqualified for ministry. kauna malo maranamunu meelo jeevamunu karya sadakamaguchunnavi. unless until there is a death experience in you, there cannot be a life experience in others through you. unless until you are willing to go through suffering, nobody is going to be impacted by you. That is the purpose of suffering. Let us see. Another purpose for suffering. Another very important purpose suffering. ఇంకొక ముఖ్య ఉద్దేశం, దేవుడు ఎందుకు మనల్ని శ్రమ గురి చేస్తాడు? ఎందుకంటే మనం సాధారణంగా వెళ్ళడానికి ఇష్టపడని స్థలాలకి మనల్ని దేవుడు నెట్టివేస్తాడు మనకు వచ్చిన శ్రమ ద్వారా. సాధారణ పరిస్థితులలో మనము ఏమాత్రము వెళ్ళుటకు ఇష్టపడని స్థలములకు దేవుని పని నిమిత్తము వెళ్ళులాగున దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరుడా?
అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 8వ అధ్యాయం మొదటి వచనం ఆ కాలమున యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయి చెదరిపోయిరి ఎవరండి చెదరిపోయింది విశ్వాసులు దేవుని నమ్ముకున్న వారు అందరూ శ్రమ రాకముందు ఎక్కడ ఉన్నారంట యెరూషలేములోనే ఉన్నారు అక్కడక్కడే తిరుగుతున్నారు యెరూషలేం బయటికి వెళ్ళట్లేదంట ఒక్కసారి శ్రమ రాకనే ఏమైంది అపోస్తలులు తప్ప విశ్వాసులంతా వారు వెళ్ళడానికి ఇష్టం లేని చోట్లకు వాళ్ళు వెళ్ళిపోయారు సమరయ యూదయ అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశంలోను భూ దిగంతముల అందంతటను నాకు సాక్షులయ్యుండురు అంటే వారు యెరూషలేములోనే కూర్చున్నారు మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వచ్చే వరకు వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు అటు ఇటు తిరగట్ల చివరికి ఏం చేశాడు దేవుడు మహాశ్రమని సునామీ లాగా వాళ్ళపై సడన్ అటాక్ Have you ever felt in your life, in your family, that you have been suddenly attacked when you are unaware? My dear brother and sister, maybe God is behind that. Devudu unnadu em oka vela enduku ninna aa sthalam nunchi ninnu kadilinchadaniki nuvu velladaniki ischa padani sthalalloki ninnu teeskuveltadu devudu teeskuvellapothu pothunnadu daniki devudu shramani upayoginchukuntadu నువ్వు వెళ్ళడానికి అబ్బా నాకు అసలు అక్కడికి వెళ్ళడానికి ఇష్టం ఆ ఊరు వెళ్ళడానికి ఇష్టం లేదు ఆ సిటీ వెళ్ళడానికి ఇష్టం లేదు అని నువ్వు అనుకోకు పొరపాటు నిన్ను దేవుడు ఒక చోటకు వాడుకోవాలనుకుంటే నిన్ను తరిమి తరిమి ఎలాగైనా నీ జీవితంలో అది సాధిస్తాడు జాగ్రత్త నువ్వు వెళ్ళపడడానికి ఇష్టపడని చోట్లకు నిన్ను తీసుకువెళ్ళడానికి అపోస్తల కార్యాలు 8:1 అలాగే ఇంకో వాక్యం అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 19-21 స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన యూదులకు శ్రమను బట్టి మాత్రమే వారు చెదిరిపోయారు లేకపోతే చెదిరిపోయి ఉండే వాళ్ళు కాదు తప్ప మరి ఎవనికి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫేనికే కుప్రా అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి దేవుడు శ్రమ కలిగించాడు వీరు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి యూదులకి తప్ప ఇంకెవ్వరికి వాక్యం బోధించట్లేదంట అయితే కుప్రియులలో కొందరును కురేనియులు కొందరును అంటే ఆ దేశంలో విశ్వాసం దేవుని నమ్ముకున్న వాళ్ళు కొందరు ఉండిరి వీరు అంతియొకయ వరకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి అప్పటి వరకు ఆది సంఘంలో ఏం జరుగుతుందంట ఎక్కడికి వెళ్ళినా కేవలం యూదులకే సువార్త ప్రకటిస్తున్నారు కానీ అన్యులకి సువార్త ప్రకటించట్లేదు అన్యులకి సువార్త ప్రకటించాలంటే నీవు నీ జీవితంలో నీవెన్నడూ అనుకోని వారి మధ్యలో నువ్వు పరిచయం చేయాలంటే నీకేం రావాలి శ్రమ రావాలి ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ సఫరింగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వైటింగ్ సఫరింగ్ విల్లింగ్లీ ప్లీజ్ డోంట్ స్టెప్ ఇన్ టు మినిస్ట్రీ శ్రమ పడడానికి సిద్ధపడకపోతే శ్రమని ఇష్టపూర్వకంగా నీ జీవితంలోకి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉండకపోతే దయచేసి సేవలోకి అడుగు పెట్టవద్దు శ్రమ పొందుతావు ఆ శ్రమ ద్వారా నీవు ఊహించని స్థలాలకి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు నీవు ఊహించని జనుల మధ్యలో దేవుడు నిన్ను ఒక సేవకునిగా సేవకురాలుగా వాడుకుంటాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ లెట్ అస్ గో ఫార్వర్డ్ కంటిన్యూ విత్ ద మెసేజ్ ఎస్ శ్రమ యొక్క ఇంకొక ఉద్దేశం శ్రమలు మనకి క్రీస్తు శక్తి యొక్క మహిమని ప్రత్యక్షపరిచి క్రీస్తు మనకి చాలు అని గ్రహింపచేస్తాయి శ్రమలు ఎందుకు వస్తాయంట యేసు ప్రభు యొక్క మహిమని మనం చూడడానికి యేసు ప్రభు నాకు చాలు నాకు ఇంకా ఈ లోకంలో ఏది అవసరం లేదు అని అనే స్థితిలోకి నిన్ను తెప్పించడానికి నీకు శ్రమలు వస్తాయి శ్రమలు రాకముందు మనం నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇలా కావాలి నాకు అలా కావాలి నాకు ఇది ఉంటే బాగుండు నాకు ఇది ఉంటే బాగుండు అనుకుంటాం కానీ దేవుడు శ్రమను ఎందుకు చేస్తాడు తెలుసా శ్రమ వచ్చిన తర్వాత
నాకు యేసు ప్రభు ఉంటే చాలు, నాకు ఇంకా దేని మీద నాకు ఆశ లేదు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోని రేదియు నాకు అక్కర లేదని దావీదు మహారాజు పలికిన విధంగా నీ చేత పలికించడానికి, ఈ లోకాశలు నీలో పూర్తిగా నశింప చేయడానికి నాకు యేసు చాలు. హీఈస్ మై మోస్ట్ వాల్యుబుల్ అండ్ మోస్ట్ ప్రెషియస్ థింగ్. నా కృప నీకు చాలు. కృప గురించి ఎన్నో పాటలు పాడతాం కానీ కృప ఒక్కటే మనకు సరిపోదు. కృపతో పాటు నాకు ఇది ఉంటే బాగుండు, కృపతో పాటు నాకు ఇది ఉంటే బాగుండు అనుకుంటాం కదా, మనలోంచి ఆ జబ్బు తీసివేయడానికి. అయ్యా నాకు ఏమి లేకపోయినా పర్లేదు, కృప చాలు ప్రభా, కృప తప్ప వేరొకటి లేదయ్యా అని పాట పాడుకుంటాం కదా. నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే కదా నాకు ఆశ్రయం. ఎంత చక్కగా దైవజనుడు అద్భుతంగా రుచి చూచి పాటలు రాశారండి. ఎందుకంటే వారికి తెలిసిన సత్యం ఏంటి తెలుసా, ఏమున్నా లేకపోయినా యేసు ప్రభు నా మీద కృప చూపించాడు, నాకు 100-500 కోట్ల ఆస్తి కంటే నాకు ఆయన కృప చాలు అని వారు అనుభవపూర్వకంగా వారు తెలుసుకున్నారు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2:12-10 నా కృప నీకు చాలు. టు టీచ్ యూ దట్ లెసన్, వాట్ ఈస్ దట్ లెసన్? దట్ హిస్ గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. గాడ్ ఈస్ కంటిన్యూయల్లీ మేకింగ్ యూ టు గో త్రూ సఫరింగ్. అయ్యా నీ కృప నాకు చాలయ్యా, నాకు ఏమి అవసరం లేదు అని నువ్వు అనే వరకు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము, యేసు ప్రభు యొక్క శక్తి నా పైన ఉండాలంటే విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నీవు బలహీనంగా ఉన్నప్పుడే క్రీస్తు శక్తి నీ పైన ఉంటుంది. నీకు కండబలం, గుండె బలం, కుల బలం, ధన బలం, అందం, సౌందర్యం, డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఉంటే ఎప్పుడు తెలిసి వస్తుంది నీకు దేవుని శక్తి? దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నెబుకద్నెజరుకు చేసినట్టు చేస్తాడు, మొత్తం తీసేసి ప్రభువా బలహీనుడను, నాకు ఏమీ లేదయ్యా అనే స్థితి నీకు వచ్చినప్పుడు, ఆ విరిగిపోయినప్పుడు, నీవు విరిగిపోయినప్పుడు, నీవు పొడైపోయినప్పుడు, నీవు నలిగినప్పుడు, అప్పుడు దేవుని శక్తి నీ పైన నిలుస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను శక్తివంతంగా వాడుకుంటాడు. లక్షల మంది కాదు, కోట్ల మంది నిన్ను చూసి తాకబడతారు. లెట్ అస్ బి రెడీ, బి విల్లింగ్ టు బికమ్ వీక్. బలహీనులం అవ్వడానికి మనం ఇష్టపడదాం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తాను. When will we get that kind of attitude, my dear brother and sister? How long? Since how many years have you been a Christian? Enni samasalaga christovaraluga christoduga unnavu? Paulukunna itivanti manasu niki inkeppudu ostundi? How long will you live a self-centered life? ఎంత కాలం స్వయం కేంద్రీకృతమైన జీవితాలు, ఎంత కాలం మన గురించి మనం మరల్ని మనం మైమర్చిపోయి యేసు ప్రభు గురించి జీవించే పరిస్థితి మనకి ఎప్పుడు వస్తుంది? లెటస్ లీవ్ దట్, లెటస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, లెటస్ కంటిన్యూ. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. సో శ్రమల గురించి ఎన్ని రకాల ఉద్దేశాలు ఉన్నాయో చాలా రకాల గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిజమే అంతా బాగానే ఉంది కానీ నాకు వచ్చే శ్రమను నేను భరించలేకపోతున్నానబ్బా, భరించలేని శ్రమలో ఉన్నాను, నా కన్నీరు ఎవ్వరికి కనిపించట్లేదు కానీ, నా కన్నీరు ఎవరు అర్థం చేసుకోవట్లేదు కానీ, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఎలా భరించగలను అనే ప్రశ్న మనలో ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మనకి నియమింపబడిన శ్రమలను మనం ఏ విధంగా సహించగలము? మనకి శ్రమలు నియమింపబడ్డాయి. This is unmistakable. Make no mistake, my dear sister. Make no mistake, my dear brother. You are ordained to suffer. You are going to suffer. But when that suffering comes into your life, how are you going to endure? How are you going to bear that suffering? ఏ విధంగా మనం భరించగలము అనేది వచ్చినప్పుడు
అద్భుతమైన మాట హెబ్రీ పత్రికల్లో మనకి రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఏ విధంగా భరించే శక్తిని దేవుడు మనలో కలిగిస్తాడు. 10వ అధ్యాయం 32-34, అయితే మీరు వెలిగింపబడిన మీదట, అంటే మీరు రక్షింపబడిన అప్పుడు శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి, మరొక విధముగా చూచితే వాటిని అనుభవించు వారితో పాలివారలైతిరి. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారు. ఆ శ్రమలంతా వాళ్ళు ఏ విధంగా భరించగలిగారంట, ఇంత గొప్ప శ్రమ వచ్చింది, వారు ఆ శ్రమని ఏ విధంగా భరించారంటే ఇక్కడ ఒక కారణం చెప్తున్నాడు. ఏంటంటే మరి శ్రేష్టమైనది, అంటే ఈ లోకంలో కంటే కూడా, ఈ లోకంలో ఇచ్చేదానికంటే కూడా శ్రేష్టమైనది, ఈ లోకంలో నీవు పొందుకునే దానికంటే కూడా స్థిరమైన స్వాస్థ్యము వారికుందని వారు తెలుసుకున్నారు. కాబట్టి శ్రమని ఎదుర్కోగలిగారు. ఈ లోకంలో నాకు పొందుకునేది ఈ దేనికంటే కూడా, ఈ లోకంలో నేను పొందుకోబోయేది దేనికంటే కూడా, పరలోకంలో పొందుకోబోయేది ఇన్కంపారబుల్లీ, పోల్చుకోలేని విధంగా అది శ్రేష్టమైనది, గొప్పది, అది స్థిరమైనది అని వారికి తెలుసు. అంత గొప్ప విశ్వాసం నీలో ఉందా? నాకు ఈ లోకంలో కంటే పరలోకంలో గొప్పది నేను పొందుకోబోతున్నాను అని వారు తెలుసుకున్నారు. కాబట్టి శ్రమ పొందడానికి వారు బలం తెచ్చుకున్నారు. నీ మనస్సు మారి నూతన మగుటమంలో రూపాంతరం పొందేందుకు నీ మనస్సు పరలోక సంబంధమైన మనసు నీలోకి రావాలి, భూలోకమైన సంబంధమైన మనసు నీలో నశించాలి. అలా జరగనంత వరకు నీవు శ్రమని నువ్వు భరించలేవు. తర్వాత వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-26, అదే సత్యం. ఏ విధంగా మనం శ్రమల్ని సహించగలుగుతాం? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. శ్రమ పొందడానికి మోషే సిద్ధపడ్డాడు. పాప భోగాలు అనుభవించడం కంటే కూడా, ధనం అనుభవించడం కంటే కూడా దేవుని ప్రజలతో పాటు శ్రమ పొందడం మంచిది అనుకున్నాడు. ఎందుకు? ఎందుకు? ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టించెను. డోంట్ థింక్ అబౌట్ దిస్ వరల్డ్. యూ విల్ గెట్ ద స్ట్రెంగ్త్ టు సఫర్ ఓన్లీ వెన్ యూ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు, యువర్ రివార్డ్ ఈస్ ఇన్ హెవెన్ అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్. కాన్సన్ట్రేట్ ఆన్ ద హెవెన్లీ రివార్డ్. పరలోకమందు కలగబోయే బహుమానం పైన, తన కలగబోయే బహుమానం పైన. మోషేకి ఏం కలిగిందండి లోకంలో? ఫరో కుమార్తెగా ఉండిపోతే ఫరో తర్వాత ఫరో అంతటి వాడు అయ్యేవాడు. కానీ మోషేకి ఏం దొరికింది లోకంలో? దిక్కు లేని చావు చచ్చాడు. మీకు అర్థమవుతుందా? బలంగా వాడబడ్డ దైవజనుడు, మహా అద్భుతాలు చేసిన దైవజనుడు, ముఖాముఖిగా దేవునితో నడిచిన దైవజనుడు, రాళ్ళు రప్పల మధ్యలో, కొండల మధ్యలో చెప్పులు లేకుండా అందరి చేత తిట్టించుకుంటూ అవమానపడుతూ 40 సంవత్సరాలు నరకం అనుభవించి చివరికి ఎక్కడో దిక్కు లేని చావు చచ్చాడు మోషే. ఎందుకు? ఎందుకు కోరుకున్నాడని? ఎందుకంటే మోషేకి తెలుసు ఏంటి, ఈ లోకంలో నేను ఈ విధంగా చచ్చిపోయినా, ఈ లోకంలో నన్ను ఇంతమంది తిట్టుకున్నా, నిన్ను ఈ లోకంలో నన్ను ఇంతమంది అసహించుకున్నా, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత గొప్ప బాధ్యతలు నాకున్నా, ఇవన్నీ నేను భరిస్తాను. ఎందుకంటే పరలోకంలో నాకు, నా దేవుడు నాకు ఒక గొప్ప బహుమానం. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం అందు దృష్టించాడు. నువ్వు ఈ లోకం పైన దృష్టి ఉంచినంత కాలం నీవు శ్రమల్ని తట్టుకోలేవు నా ప్రియ సోదరి. నీవు లోకం పైన దృష్టి ఉంచినంత కాలం నీవు భరించలేవు. పరలోకం పైన దృష్టి ఉంచితేనే చివరి వరకు నువ్వు తట్టుకోగలుగుతావు.
పరలోకం పైన దృష్టి ఉంచితేనే చివరి వరకు నీవు దేవుడు నీకు అప్పగించిన బాధ్యత నెరవేర్చగలవు. ధైర్యం తెచ్చుకో. దేన్ని చూసి? ఈ లోకంలో ఉన్న దేన్ని చూసి కాదు, పరలోకాన్ని చూసి. పరలోకంలో నీ కొరకు ఎదురు చూస్తున్న యేసును చూసి, పరలోకంలో నీ కొరకు ఎదురు చూస్తున్న ఆ బహుమానాన్ని చూసి ధైర్యం తెచ్చుకో. దయచేసి మనసు మార్చుకో. చూద్దాం వాక్యం. హెబ్రీ పత్రిక 12:3 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓచుకొని ఆయనను తలంచుకొనుడి. మీకు అలసట రాకూడదంటే, మీ ప్రాణాలకి విసుకు రాకూడదంటే, మీరు పడిపోకూడదంటే ఒకటే మార్గం ఏంటది? సిలువపై యేసుని తలుచుకోండి. యేసు ప్రభు సిలువలో పడ్డ శ్రమల్ని తలుచుకోండి. అప్పుడు మాత్రమే మీరు శ్రమలలో తట్టుకొని నిలబడగలుగుతారు. యేసు ప్రభు యొక్క సిలువ శ్రమలు మీ దృష్టిలో ఉంటేనే, యేసు ప్రభు సిలువలో పడ్డ మహాశ్రమలు మీరు గుర్తించగలిగితేనే మీరు మీకు లోకంలో వస్తున్న రాబోతున్న శ్రమలను మీరు తట్టుకొని నిలబడగలుగుతారు. గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది. మన పైన మనకు ముందు మనకంటే మహాశ్రమలు అనుభవించిన వారి మహామహా సాక్షులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ మన పైన మేఘం వలె ఆవరించి ఉన్నారు. వారిని చూడండి, వారిని చూడండి, వారి జీవితాలని తలుచుకోండి, వారు పడ్డ శ్రమని తలుచుకోండి. అప్పుడే నీవు పడ్డ శ్రమని నువ్వు తట్టుకోగలుగుతావు. యేసు వైపు చూడు, అప్పుడే నీవు శ్రమల్ని తట్టుకోగలుగుతావు. ఈ లోకంలో ఏది చూసి కూడా నీకు తట్టుకునే శక్తి కలగదు, కలగదు, కలగదు. హెబ్రీ పత్రిక 13:13-14 కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ఇది జీర్ణించుకోండి దయచేసి. ఇదే నా చివరి వాక్యం. యేసు ప్రభు మన కోసం నింద భరిస్తూ భూమిలో అందరి చేత తిట్టించుకొని అసహించుకొని ఆయన వెలుపలికి వెళ్ళిపోయాడు. ఆయన లాగానే ఆయనను వెంబడిస్తూ మనము శిబిరం వెలుపలికి, అంటే ఈ భూలోకాన్ని మనం ఏ విధంగా దాటాలి? యేసు ప్రభు ఈ భూలోకాన్ని దాటి పరలోకానికి ఆయన ఏ విధంగా వెళ్ళాడు? నిందను భరిస్తూ వెళ్ళాడు. హీ క్రాస్డ్ ఓవర్ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు ద అదర్ వరల్డ్ బేరింగ్ ట్రిబులేషన్. నిందను భరిస్తూ వెళ్ళాడు. మనం కూడా ఆయన వలె నిందను భరిస్తూ ఈ లోకం, మనం చనిపోయే వరకు, ఈ భూలోకంలో నీ జీవితం అయిపోయే వరకు, ఈ భూలోకంలో నీ మరణం వచ్చి మరణం నుంచి జీవంలోకి నువ్వు ప్రవేశించే వరకు నువ్వు నిందను భరిస్తూ ఆయన వద్దకు వెళ్ళాలి. ఎందుకు? నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ యువర్ పర్మనెంట్ హౌస్. నీ కళ్ళకి పట్టిన భ్రమలు తొలగించుకో. నీ మనసుకు పట్టిన తుప్పు వదిలించుకో. డోంట్ లివ్ యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ ఆల్. డోంట్ లివ్ యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఆల్. ఈ లోకంలో ఉన్నదే సమస్తము. ఈ లోకం ఇక్కడే నాకంతా కావాలి. అలాంటి మనసు తీసివేసుకో. దిస్ ఈజ్ టెంపరీ. ఇది తాత్కాలికం. ఈ లోకంలో నీకున్నది నీ ఆస్తి, నీ బంధాలు, నీ బంధుత్వాలు, నీ ఆశలు, నీ ఆశయాలు, నీ రక్త సంబంధాలు, నీ బంధువులు, నీ మొత్తం అన్నీ కూడా ఏంటంట? తాత్కాలికం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. లివ్ ఇన్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ ట్రావెలర్స్ మైండ్ సెట్. ఒక ప్రయాణికుని మనస్
మానసిక స్థితిలో మనం జీవించాలి. లివ్ విత్ ఎ ట్రావెలర్స్ మైండ్ సెట్. అప్పుడే శ్రమల్ని తట్టుకోగలుగుతాం. మనం ఏమనుకున్నా అనుకోకపోయినా, మీకు నేను చెప్పిన సందేశం నచ్చినా నచ్చకపోయినా, మీరు జీర్ణించుకున్నా జీర్ణించుకోకపోయినా, ఇది నిర్మోహమాటంగా, ఇది వాక్యం ఘోషిస్తున్న సత్యం, ఇది దేవుని మనసు. ఈరోజు నేను మీకు చెప్పాను, అంగీకరించుటకు మనస్సు కలవాడు అంగీకరించునుగాక, చెవిలు కలవాడు వినుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. దొడ్డ ముగిస్తున్నాను. తదుపరి కార్యక్రమం నడిపించడానికి పాస్టర్ ఆంటోనీకి నేను సమయాన్ని అప్పగిస్తున్నాను. Thanks, Krante, for the wonderful encouragement. So, manam consistent ga Reformation Grace Church lo same teachings vintunnamani mee andaru anukuntarani nenu anukuntunnanu.